అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నాకు మరింత స్పెషల్ అవ్వబోతుంది, ఎందుకంటే నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను చిరంజీవి డాడీ చరణ్ అన్న అండ్ నన్ అదర్ దాన్ ఖైది నంబర్ 150 డైరెక్టర్ వివి వినాయక్ గారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. హ్యాపీ సంక్రాంతి డాడీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే 10 సంవత్సరాలు పాలిటిక్స్లో ఉండటంతో ఒక ప్రతిరోజు ఒక తెలియని స్ట్రెస్, ఒక తెలియని టర్బులెన్స్ అంటూ ఉంటుండేది. ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు ఎలా మనం రియాక్ట్ అవ్వాలనే దాని మీద ఉంటుంది. ఎక్కడో ప్రశాంతతకి దూరం అయిపోయాననే భావం కలుగుతుంది. అందులో ఇంట్లో సురేఖ మమ్మి ఎప్పుడు అది ఫీల్ అవుతుండేది. ఆ డిఫరెన్స్ మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సినిమా ప్రారంభమైందో, నేను మేకప్ వేసుకుని ప్రతిరోజు సినిమా షూటింగ్ వెళ్ళటం, మళ్ళీ తిరిగి అదే హుషారుతో ఇంటికి రావటం, తను చూస్తుండగా ఎంత ప్రశాంతంగా ఎంత హుషారుగా ఉన్నారు, ఇంత సరదాగా ఉండటం నేను 10 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు ఏదో ఒక ఆక్యుపై కొంచెం సీరియస్గా మీరు ఉండటం జరిగింది అంటూ తను చెప్పినప్పుడు నిజమే కదా అని అనిపించింది. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? పాలిటిక్స్ కూడా నేను ఇష్టపడి వెళ్ళాను, బట్ ఎందుకు సినిమా అనేసరికి, అంటే ఈ సినిమా అనేసరికి లోపల ఉన్న ఆల్ స్పిరిట్స్ ఒక్కసారిగా ఎన్హాన్స్ అయ్యి ఆ యొక్క జోషిని తీసుకొస్తాయి. అంటే షూటింగ్ సమయంలో కూడా నేను సెట్స్లో ఉన్నప్పుడు ప్రతి బిట్టు నేను ఎంజాయ్ చేసి వచ్చాను. కెమెరాస్, లైట్స్, సౌండ్, డైరెక్టర్స్ చెప్పే యాక్షన్, ఇవన్నీ కూడా నాలో ఎప్పుడు ఎనలేని ఉత్సాహం వస్తుంది. ఈ ఉత్సాహం ఎక్కడిదంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఓన్ చేసుకుని నరనరాల్లోనూ అణు అణువున అది నిబిడీకృతం అయిపోయి ఉన్నటువంటి ఫీలింగ్ అది. ఆ ఫీలింగ్ ఒకసారి మళ్ళీ రీకాల్ అయింది 10 ఇయర్స్ తర్వాత. అందుకని ఆ జోష్, ఆ హుషార్, ఆ ఉత్సాహం. మీరు కూడా డాడీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అండ్ మీరు ఫస్ట్ టైం ఖైదీ నంబర్ 150ని మెయిన్ థియేటర్లో చూసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఒక చిన్న డిప్రెషన్ కైండ్ దీనిలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ధైర్యం మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చి దానిలోంచి మనం ఈ సినిమా చేస్తున్నాం అని నాకు ఈ బాధ్యతను అప్పు చెప్పినందుకు నిజంగా నన్ను స్టేజ్ మీద కూడా చెప్పాను. నన్ను ప్రతిక్షణం అంటే ఆయన ఉంటేనే ధైర్యం నాకు. నాకు ఆయన ఒక మార్గదర్శిలాగా, ఒక గైడెన్స్ ఆయన. నేను అన్నయ్య ఈ సినిమా కథ సినిమా ఇవన్నీ 49%, 51% మాత్రం మీ గ్లామర్, మీరు అందంగా ఉండడమే ఇది అన్న. అన్నాక అసలు ఆయన అంటే నేను అన్నానని కాదు, ఆయనకి ఆ కసి ఉంది అది ఉంది. అసలు ఆయన ఫస్ట్ డే ఆయనకి చరణ్ బాబు బాంబే నుంచి ఒక డిజైనర్ని పిలిపించి ఏదో కాస్ట్యూమ్స్ ఏదో స్పెషల్గా తెప్పించాడు. అప్పుడు కాస్ట్యూమ్స్ బ్లాక్ డ్రెస్ అవి వేసుకుని ఆయన డ్రెస్అప్ అయ్యి మేకప్ వేసుకుని లైట్ ముందుకు వస్తే నేను చూసి షాక్. అసలు అలా అన్న మీరు చూడాలని ఉంది చిరంజీవిలా ఉన్నారు, అసలు మన టాగూర్ కన్నా గ్లామర్గా ఉన్నారు అని నాకు ఎంత మురిసిపోయానంటే చూసి కొట్టేసాం అన్న సినిమా. ఎందుకంటే పెద్ద సర్ప్రైజ్ మీరు ప్రేక్షకులకి 10 ఏళ్ళ తర్వాత చూడడం సర్ప్రైజ్. నేనేమైనా అదే అవుతారు కదా ప్రేక్షకులు కూడా. సౌండ్ ప్రేక్షకుడు అభిప్రాయం అదే ఉంటుంది. ఆయన పడ్డ కష్టం అంటే ఒక చేతికి చిన్న సర్జరీ అయితే ఆయన స్టూల్ మీద కూర్చుని సెకండ్ హ్యాండ్తో డంబుల్ చేసేవారు. ఇది ఒక ఆయన ఒక ఇది కసి అంటే. ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలామందికి అన్నయ్య మీరు ఒక ఇన్స్పిరేషన్. చాలామంది ఇలాగైపోయి ఉండిపోతారు, ఏదో ఒక 50 ఏళ్ళు దాటేటప్పటికి అంత అయిపోయింది అన్నట్టు. వాళ్ళందరికీ అది మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం అనడానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయారు. థ్యాంక్ యూ డాడీ. వినాయక్ గారు చెప్పినట్టే మీ ఫిట్నెస్ మంత్రం ఏంటో చెప్తే నేను కూడా మా నాన్నకు చెప్పి మా నాన్నని ఫిట్ చేసుకో. ముఖ్యంగా మనకి ఇంట్లో సపోర్ట్ కావాలి. నా ఫుడ్కు సంబంధించి కావలసినవన్నీ సురేఖ తను ఏర్పాటు చేస్తుంటే ఒక ట్రైనర్ని పిలిపించి రోజుకి ఎన్ని గంటలు ఎలా ట్రైన్ అవ్వాలి, ప్రోటీన్ షేక్స్ ఎలా, డ్రింక్స్ ఎలా తీసుకోవాలని చరణ్ మరో పక్క నుంచి చెప్తూ పీరియాడికల్గా ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంత వెయిట్ తగ్గుతారంటూ తను అబ్జర్వేషన్లో ఉండి, సురేఖ మమ్మీ అబ్జర్వేషన్లో ఉండి ఆ రకంగా నన్ను ఇంట్లో మంచి సపోర్ట్ దొరికింది నాకు. కాబట్టి నేను రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేదు. ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు నా మీద ఎంత ప్రేమ వెళ్ళక నేను అనుకున్నాను.
ప్రేమ కాదు, వాళ్ళు వాళ్ళు సినిమా ప్రెజెన్స్ చేస్తున్నారు, ఒక సినిమా నిర్మాత. సో మా హీరో బాగుంటే మాకు నాలుగు డబ్బులు వస్తాయి, డబ్బు మీద మమకారంతో వీళ్ళు నన్ను నానా హింసలు పెట్టారు. అర్థమైంది నాకు, నేను ఒప్పుకోనండి, నాకు అర్థమైంది. మీరంటే మీరంటే ఎంత ప్రేమ అంటే ప్రేమ ఏం కాదు. వాళ్ళు తను రోజు ఫోన్ చేసి, నాన్నగారు అండి హ్యాపీగా ఉన్నారా, మూడ్ బాగుందా అని తను ఫోన్ చేసి మీ మీద ఎంత ఇదిగా ఉండేవాడంటే అంత. అది ఒక్కటే అడిగేవాడు, ఇంకేం అడిగేవాడు కాదు. అదేంటిది షూటింగ్ అప్పుడే మామూలు పడగచ్చుగా, మామూలు పడగడు షూటింగ్ అప్పుడు, ఎందుకంటే షూటింగ్లో ఇన్పుట్ బాగా రావాలి, తద్వారా సినిమా బాగుంటే తను లాభిస్తాడు. అందుకనే అందరూ అంతే. అంటే లేదండి, అడిగే విధానంలో నాకు తెలిసిపోద్ది. చరణ్ చరణ్ మీరంటే ప్రాణం, వదిన గారికి మీరంటే ప్రాణం. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక సాంగ్ మీరు షూట్ చేస్తున్నప్పుడు మీకు లెగ్ స్ప్రెయిన్ అయిందని, అప్పుడు మీరు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు సురేఖ మమ్మీ అండ్ చరణ మిమ్మల్ని యూనో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక వైఫ్ అండ్ సన్ లాగా, ఏమంటే మీరు రెస్ట్ తీసుకోండి తర్వాత చేయొచ్చు అన్నారా, లేకపోతే ప్రొడ్యూసర్ లాగా కొంచెం నొప్పైనా పర్లేదు కొంచెం షెడ్యూల్? నేను హర్ట్ అయ్యాను అనగానే, లెగ్ కొంచెం స్ప్రెయిన్ అయింది అనగానే మాత్రం అక్కడ వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. కమర్షియల్ థింగ్స్ని పక్కన పెట్టి అయ్యో ఇంకొద్దు రెస్ట్ తీసుకోండి అని అన్నారు. డాక్టర్ గారు వచ్చి చూసిన తర్వాత 2-3 డేస్ తీసుకోకపోతే కష్టం అన్నారు. కానీ ఒక్కరోజు తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నేను రెడీ అయిపోయాను వెళ్ళిపోవడానికి. ప్రోగ్రామ్ చెప్పించారు, నేను వచ్చేస్తాను, నేను చేసేస్తానని. కొంచెం ఇంకా పెయిన్ ఉంది. లెస్ దెన్ 18 అవర్స్ యూస్ బ్యాక్ ఇన్ ద సెట్స్. జస్ట్ పడుకున్నారు అంతే, పడుకుని రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే కాజల్ అగర్వాల్తో మొదలు పెట్టిన షూటింగ్, మధ్యాహ్నం కల్లా డాడీ జాయిన్ అయిపోయారు. ఐ థింక్ చరణ్ అయితే వన్ డే ముందు అడ్వాన్స్గా ఫినిష్ చేసాం సాంగ్ అనుకుందాం. చరణ, నువ్వు అసలు ఇంత బిజీ యాక్టర్ అయ్యండి, డాడీ 150th మూవీ అంటే ఎంత బర్డెన్ ఉంటుంది, అంత కూడా కొంచెం కూడా భయం లేకుండా ఎలా అసలు, ఓకే నేను హీరోగా బిజీ ఉన్నా కూడా ఐ కెన్ టేక్ దిస్ ప్రెషర్ అని చెప్పి, హౌ నీ మీద నీకు అంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? నిర్మాతగా యాక్సెప్ట్ చేయాలి. నిర్మాతగా వినయ్ గారు ఉండగా మనకేముమ్మా, టోటల్గా నేను టోటల్గా నా వెయిట్ అంతా ఆయన మీద పెట్టేసాను. ఆ రకంగా ఐ థింక్ వినయ్ గారు ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా రెండు పాత్రలు ఐ థింక్ హీట్ టు కిట్. అండ్ రోజు నేను ఫోన్ చేసి అడిగేవాడిని, లేదా 2 రోజులకు ఒకసారి నేను ఫోన్ చేసి అడిగేవాడిని. అది కాకుండా ఆయనకి సపోర్ట్గా ఒక మంచి ప్రొడక్షన్ టీమ్, వాకడాపురావు కానీ మన విద్య అని మన అక్క, సో వీళ్ళందరూ దేవర్ అరౌండ్ వినయ్ గారు అండ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ వీళ్ళందరూ కలిసి ఈ సినిమా నాకు తీసి నాకు ఇచ్చారు తప్ప నేనేం చేయలేదు. మన టీం మాత్రం చాలా మంచి టీం సార్. యా వెరీ 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 మోస్ట్ అండర్స్టాండింగ్. కెమెరామెన్ రత్నవేలు గారు అయితే అన్నయ్య ఒకసారి షార్ట్కి పిలిచిన తర్వాత అన్నయ్య నుంచున్నాక ఆయనకి ఏదో చిన్న లైట్ ఏదో నచ్చేది కాదు, ఏదో అయ్యేది ఫేస్ సార్ ఒక్క 1 మినిట్ సార్ అనేవాడు. అంటే ఓకే రండి చేసుకోండి అనేవారండి. అంటే పాపం నాతో ఎన్నిసార్లు అనేవాడు అంటే, సార్ నిజంగా ఈయన ఎంత పెద్ద స్టారు, ఏంటి నన్ను పిలిచాకే మళ్ళీ లైట్లు చదువుతారు అలాగ అనట్లేదు అని ఎంత ఆనందపడేవాడు. పిలిచి టేక్ చేసి ఓకే అనిపించుకున్న తర్వాత రిలాక్స్ అయిపోతాం కదా, ఆ టైంలో మళ్ళీ 1 మోర్ అనేవాళ్ళు. ఏమైంది లైట్లు చిన్న మిస్టేక్, ఓ డెఫినెట్లీ విల్ డూ అనేవాడు. అంటుంటే ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. తోటతరం లాంటి వ్యక్తి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ వాళ్ళ వాళ్ళ శాఖల్లో వాళ్ళ పనితనం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ చేశారు. లాస్ట్ డే వరకు చాలా బాగా చేశారు. నిజంగా మన దేవి కూడా లాస్ట్ మన మన సినిమా రిలీజ్ డేట్ దగ్గర 1 మంత్ పడుకోలే. ఎస్, వాళ్ళ అమ్మగారు భోజనానికి భోంచేయి 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 అని పిలవటం నేను చూసాను. వెళ్ళేవాడు కదా ఎంత లేట్, వెళ్ళవు 4 గంటలకు 5 గంటలకు ఎప్పుడు వెళ్ళటం ఏదో తింటున్నాం అంటే ఫోకస్. ఆయన అంటే ఆయన అంటే ఉండే భయం రెస్పెక్ట్. నిజంగా దేవిశ్రీప్రసాద్ అని ఈ విషయంలో పోవడాలి. దేవిశ్రీప్రసాద్కి చాలా సినిమాలు ఆఫర్ వచ్చినా సరే ఈ సినిమాలో నేను ఫుల్ ఫోకస్గా పనిచేయాలి, ఎక్కువ సినిమాలతో నేను డైల్యూట్ కాకూడదు డైవర్ట్ కాకూడదు అని మిగతా సినిమాల ఛాన్సెస్ కానీ అవకాశాలని అన్నీ వదులుకుని ఈ సినిమా మీద దృష్టి పెట్టి ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ కానీ వాటి మిక్సింగ్ కానీ ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడాను చాలా టైం తీసుకుని చాలా బెస్ట్ ఇచ్చాడు. ఈరోజు రిజల్ట్ చూస్తున్న ప్రతి వాళ్ళు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రతి వాళ్ళు రీరికార్డింగ్ చూసి వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారంటే కనుక నిజంగా తను చేసిన పని తను తను తీసుకున్న శ్రద్ధాశక్తులే దానికి దోహదపడ్డాయి. హెడ్స్ ఆఫ్ టు దేవిశ్రీ ప్రసాద్ అండ్ కెమెరా. అండ్ అబౌట్ కాజల్, కాజల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మేము అనుకున్న దాంట్లో అనుష్క కాజల్ ఇద్దరు అనుకున్నాం. మాకు కాజల్ అనుకుని ఇంక వేరే ఆప్షన్ కూడా అన్నయ్య ఓకే మంచి చాయిస్ పెట్టండి అన్నారు. నిజం చెప్పాలంటే స్క్రిప్ట్ అనుకున్న క్షణం నుంచి
ఆ హీరోయిన్ పేరు స్క్రిప్ట్ లో కాజల్ అనే రాసుకున్నారు. కాజల్ వచ్చింది, కాజల్ తోటి మీరు ఈ సీన్ చేశారు, అలా చేశారు అంటూ అనేవారు. ఏంటి కాజల్ ఫిక్స్ అయిపోయారా, మేము అనుష్క చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే మీ ఇష్టమే అనుష్క అంటే తర్వాత, బట్ నాకు ఏదో మైండ్లో కాజల్ అన్నారు. ఆయన ఏదైతే మైండ్లో అనుకున్నారో ఆ తర్వాత అప్రోచ్ అవ్వగానే అమ్మాయి కూడా అంత పాజిటివ్గా స్పందించి ఓకే చెప్పింది. టెన్షన్ అంతా వీళ్ళకి ఎవరికి కాదు, వీళ్ళందరూ హ్యాపీ, అమ్మాయి కుదిరింది చేస్తుందని. టెన్షన్ నాది, చరణంతో చేసింది. ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారు, యంగ్ పైర్. ఆ తర్వాత కళ్యాణ్తో చేసింది, సర్దార్ గబ్బర్ సింగ్, బన్నీతో చేసింది. సో వీళ్ళందరూ చూస్తుంటే అయ్యా సేమ్ ఏజ్ గ్రూప్ బాగున్నారని. నాతో వచ్చేసరికి టప్పని నేను ఎంతవరకు మ్యాచ్ అవుతాను, ఏమైనా ఎల్డర్లీ లుక్ ఆ ఫీలింగ్ ఉంటుందా, చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ఎందుకు మన ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు కదా అని అనుకునేవాడిని. అయితే ఒకసారి ఒక స్టిల్ వర్క్ చేసిన తర్వాత, సాంగ్స్ అది చేసిన తర్వాత ఒక స్టిల్ పబ్లిసిటీగా బయటకు వచ్చింది. రాగానే సురేఖ మమ్మీ చూసి, అరే చరణ్ ఏంటి అమ్మాయి, చరణ్ కాదు ఈయన అన్నది అని నేను ఏంటి అన్నాను, కాదు ఇది గబుక్కుని చరణ్ ప్రొఫైల్లా కనిపించి చరణ్ ఏంటి అమ్మాయితో అనుకున్నాను, ఇది మీదా అంది, చాలు పాస్ అయిపోయావు ఇంకా తను అనుకుంది అనుకుని ఇద్దరు బలే ఉన్నారు అని అందంటే ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా అసలు అలాంటిది మాకు స్ఫురణకే లేదు, చాలా అండ్ సో ఫైట్స్ ఇన్ ద మూవీ అసలు ఎక్స్ట్రాడినరీ, అసలు రాడ్ పట్టుకున్నప్పుడే విసిల్స్ పడిపోయాయి స్క్రీన్ మీద. సో అబౌట్ ద ఫైట్స్, ఈ సినిమాలో ఫైట్స్ అనేసరికి ఎక్కడ లోపల చిన్న టెన్షన్ లాగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు ఒరిజినల్ సినిమాలో కాయిన్ ఫైట్ ఉంది, అది కొత్త కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మామూలు సినిమాలు ఏంటి, ఆ హీరో అనగానే 100 మంది కొట్టేస్తాడరా అని అంటాం, కానీ 100 మంది అయినా కొట్టి లాజికల్గా ఎస్ అనిపించుకున్న ఫైట్ అది. సో ఆ రకంగా ఆ ఫైట్ నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. బాగా డిజైన్ చేశారు, మన వాళ్ళు కూడా చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారు అందులో కామెడీ పంచెస్ ఉన్నాయే, ఆ గుట్లో కూర్చున్న తర్వాత థియేటర్ బళ్ళు ఉన్నారు. ఒకసారి చచ్చిపోయినట్టు పడున్నటువంటి ఒకడు మాట్లాడటం కానీ, తర్వాత ఒకడు భయస్తుడు, అందులో ఒక పెద్ద ఫైటరే కానీ వాడు భయస్తున్నాడు, వాడు ఇక్కడి నుంచి పారిపోదాం అని అంట. ఇవన్నీ కూడా డైరెక్ట్ గారి క్రియేషన్స్, అన్ని ఒరిజినల్ ఫైటర్ లేవు. అండ్ ప్రతి ఫైటు నో సెకండ్ టేక్, అంత ఇది అనమాట. టేక్ వన్ టేక్ వన్ ఓకే అండి, అలా పని తీసి తీస్తే. డాన్సెస్ సమయంలో ఫస్ట్ డాన్స్ డైరెక్ట్ చేసిన కొరియోగ్రాఫర్ లారెన్స్, అలాగే సుందరి సుందరి అంటూ చేసిన జానీ మాస్టర్, యూ అండ్ మీ అండ్ అమ్ముడు కుమ్ముడు ఈ రెండు శేఖర్ మాస్టర్, వీళ్ళు కొరియోగ్రాఫర్గా మీరు చేస్తారని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. థియేటర్లో ఈ రోజున ఎగిరి గంతేస్తున్నారు, వాళ్ళు ముందే ఎగిరి గంతేసేసారు. వాళ్ళు మీ సాంగ్స్ చూసి, మేము ఏ హీరోకైనా సాంగ్స్ కంపోజ్ చేసేవాళ్ళం, అంటే ఏదైనా ఒక సాంగ్ డైరెక్ట్ చేయాలంటే కనుక ఆ ముందు రోజు మీ పాత సాంగ్స్ అని వేసుకుని ఏమేం చేశారు ఏంటి, ఏదైనా ఒక హైలైట్ మూమెంట్, ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటే అది క్యాప్చర్ చేసి దాన్ని బట్టి మిగతా మూమెంట్స్ అల్లుకుంటూ వెళ్ళేవాడు. ఆ రకంగా మీ నుంచి, మీ సాంగ్స్ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసేవాళ్ళం. ఇప్పుడు మీకే డైరెక్ట్ చేయాల్సి వస్తే కనుక మేము ఎవరు చూడాలి, ఏ సాంగ్స్ చూడాలి అంటూ చిన్న కన్ఫ్యూజ్ అయిపోయింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మీ సాంగ్ వచ్చింది అనగానే, బట్ ప్రాక్టికల్గా కంపోజ్ చేయాలనేసరికి ఒక డేజ్ లుక్లోను ఏం చేయాలని చాలా టెన్షన్ గురయ్యాము సార్ అదే అని చెప్పేసి ఉంటున్నారు. బట్ ఆ కుర్రవాళ్ళు ఒక ఫ్రెష్ మూమెంట్స్ నా బాడీ మీదకి అవి చాలా కొత్తగా అనిపించింది, కొత్త స్టైల్స్ అనిపించింది, లైక్ ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అంటారు. ఆ రకంగా నేను వీళ్ళ మూమెంట్స్ ద్వారా, వీళ్ళ కంపోజిషన్స్ ద్వారా చాలా కొత్తగా నేను థియేటర్లో కనిపించాను. ఈరోజున ఇంతమంది ఇది ఎంజాయ్ చేస్తున్నారు, ఇంతమంది చూసి వావ్ అంటున్నారంటే కనుక అది, ఆ క్రెడిట్ గోస్ టు లారెన్స్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్. అందులో నేను ఒక లారెన్స్ చెప్పినప్పుడు ఒక బిట్టుకి, అదే చూసే ఉంటారు కదా, ఒక బిట్టుకి ఇవ్వైన స్టెప్ ఏమన్నాడు అని కంపోజ్ చేశాడు. నేను వేనన్నాను, ఇదేంటిది నేను ఎప్పుడో వేసిన సాంగ్ బిట్టిది ఈ ఇద్దయ్యా అని, మళ్ళీ నేను చేస్తే బాగుండదని లిటరల్గా కాళ్ళమే పడి బతిమాలేశాడు. నా కోసం ప్లీజ్ ప్లీజ్ అని నాకు అనిపించింది. ఇంత ఇదిగా అడుగుతున్నాడు అంటే వీళ్ళు మాస్ పీపుల్, మాస్ పల్స్ వీళ్ళకి తెలిసినట్టుగా నాకు తెలుస్తని అనుకోకూడదు. సో ఇంత ఇదిగా అడుగుతున్నాడు కాబట్టి చేద్దాంలే అని అనుకున్నాను, కానీ చేశాను. కానీ వీళ్ళు అత్యాశ కానీ
మళ్ళీ ఏది కొత్తగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు థియేటర్ రియాక్షన్ చూస్తుంటే దానికి పగలబడినట్లుగా, థియేటర్ పగిలిపోతారన్నట్టుగా చూస్తుంటే ఇట్ ఈస్ రియల్ అమేజింగ్. సో ఇప్పుడు షో ఎండింగ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు ఫుల్ నేను ర్యాపిడ్గా అడుగుతాను, ఆలోచించి మీరు నువ్వు ఆలోచించి అడగచ్చు, మేము ఆలోచించి చెప్పకూడదా? మీరు ర్యాపిడ్గా చెప్పాలి, నేను స్లోగా అడుగుతాను. ఓకే, ఫస్ట్ ఎవరన్నా వెళ్ళి డాడీ చాలా చాలా నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను, అవి ఆ నేమ్స్ వినగానే నీకు ఫస్ట్ మైండ్ లోకి ఏమొస్తుందో చెప్పాలి. ఓకేనా? దేర్ యాక్టర్స్, సమ్ నాట్ యాక్టర్స్. ప్రభాస్, డార్లింగ్. రానా, ఏమంటారు బీస్ట్ అంటారా, హల్క్ అంటారా? అండి మీ నువ్వా? కోతి, మంచి కోతి. ఎస్, ముద్దు కోతి. లైక్ స్వీట్ న్యూసెన్స్. ఎస్. అండ్ ఇప్పుడు నువ్వు ఎంత మంచి సన్ను నేను టెస్ట్ చేస్తాను. ఓకేనా? పెద్ద పరీక్ష. డాడీ ఫస్ట్ మూవీ, ఫస్ట్ కెమెరా ఫేస్ చేసిన సినిమా, లేకపోతే ఫస్ట్ ఆడియన్స్ ముందు వచ్చిన సినిమా? ఫస్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీ. ప్రాణం ఖరీదు. వెరీ గుడ్. నౌ 100th మూవీ, త్రినేత్రుడు. 125th మూవీ, క్లూ కావాలా? ప్లీజ్. హిందీ మూవీ, జెంటిల్మెన్. సూపర్. 150th మూవీ ఏంటి? మీది ఇప్పటి వరకు చేసిన 149 మూవీస్ లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంటే షూటింగ్ మొత్తం? ఖైదీ. సూపర్. అండ్ ఇప్పుడు కూడా మీకు హీరోల పేర్లు చెప్తాను, ఫస్ట్ ఏం గుర్తొస్తుందో చెప్పాలి. విచ్ వన్? కళ్యాణ్ బాబాయ్. ఇంట్రోవర్ట్. చరణ్ వాడు అదే కేటగిరీ, వాడు బాబాయ్ లాగానే. వీడు వింటాడు మితభాషి. మితభాషి ఫస్ట్ టైం వింటా వాడు. వరుణ్. వాడు జిరాఫీ. బన్నీ. ప్యాక్ ఆఫ్ ఎనర్జీ. నాకు కాంపిటీషన్ ఎవరు లేరు అయితే ఫ్యామిలీలో. నేను వాగుడుకాయ. వసపెట్ట. వసపెట్ట. దరుణ్ తేజ్. లవ్లీ బాయ్. డాడీ ఇప్పుడు 150 మూవీ కానీ ముందు మూవీస్ కానీ, ఒక మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ, చరణ్ అయితే మన ఫ్యామిలీలో ఎవరైనా హీరో రిలీజ్ అయితే ఫస్ట్ రియాక్షన్, అరే డాడీకి ఎలా నచ్చిందో నాకు వినాలని ఉంది. మీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తారు. మీరు మీ మూవీకి ఎవరి రియాక్షన్ కోసం వెయిట్ చేస్తారు? సురేఖ. మమ్మీ. మమ్మీ బెస్ట్ రియాక్షన్. చాలా ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్తుంది. ఒక్కోసారి మనం హర్టింగ్ గా ఉంటుంది, ఇంత పచ్చిగా చెప్తుంది ఏంటి, కొంచెం స్వీట్ గా చెప్పచ్చు కదా అని. అంటే చెప్పేస్తే బాగుండలేదని. ఇప్పుడు ఏదో వేరే షర్ట్ తీసుకుందామని చేస్తే ఆ షర్ట్ బాగుండదండి. బాగుంది, బాగుంటుంది కదా, అస్సలు బాగుండదు. మరి ఎందుకు కొన్నావు? అది మీరు కొనుక్కోవాలి, నేను కొనదు కాదు. అంత అంత నిక్కచ్చిగా ఉంటుంది. అందుకనే స్టోరీ కానీ సినిమా రషెస్ కానీ అవి నేను నాతో పాటు తన్నే తీసుకెళ్తాను, తను కూడా చూస్తుంటుంది. చూసినప్పుడు ఫస్ట్ ఆడియన్గా తను చెప్పేస్తుంది ఇది బాగుంది. ప్రొడ్యూసర్ గారు, హీరో గారు రిలాక్స్. నౌ డైరెక్టర్ గారు విల్ సిట్ హాట్ సీట్. మీలో ఎవరు కోటీశ్వరుడు హాట్ సీట్ ఇది? ఏయ్, నేను నా పొజిషన్ తీసుకుంటున్నావు, అది నాది, యాంకర్ నేను. సో వినయ్ గారు ఠక్ అని చెప్పాలి. ఓకేనా? ట్యాగోర్ ఆర్ ఖైదీ 150? నాకు రెండు ప్రాణం. ఫాస్ట్ ఫాస్ట్ గా 1 అవర్. రెండు రెండు కళ్ళు. ముక్కు. ముచ్చటగా మూడో సినిమా అన్నయ్యతో తీసేది. ఫస్ట్ ఈ పర్సన్ గురించి చెప్తే మీకు ఏం గుర్తొస్తుంది? కాజల్. ఒక అందం. అందం. రాజమౌళి. దాన్ని సృష్టికర్త. ఇప్పుడు చాలా చాలా టఫ్ క్వశ్చన్ అండి ఇదైతే. రామ్ చరణ్ యాజ్ ఎ హీరో ఆర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్? నాకు హీరోగా ఇష్టం, ప్రొడ్యూసర్గా ఇష్టం. చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు, ఇప్పుడు మాత్రం డిప్లొమాటిక్గా చెప్పకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద సీజన్. ఇప్పటి వరకు మీరు మీకు చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కదా, చాలా వండర్ఫుల్గా బెస్ట్గా ఇప్పటి వరకు ఎవరు ఇంటర్వ్యూ తీసుకున్నారు? నువ్వే. థ్యాంక్ యూ డాడీ. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు నిజం చెప్తా.
లేదు, ఇప్పుడు మా డాడీ నిజంగా నిజం చెప్తారు. నీహారికి ఎందుకంటే ఇది ఫార్మల్ లేదు, చాలా ఇన్ఫార్మల్గా ఉంది. మన ఇంట్లో కూర్చుని వినయ్ గారు మన ఇంటికి గెస్ట్గా వస్తే ఎలా కూర్చొని మాట్లాడుకుంటావో అలాగే అనిపించింది నాకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మా సంక్రాంతి సూపర్ బ్లాక్ బస్టర్ కుమ్ముడు సంక్రాంతి అయిపోయింది, అండ్ మీకు కూడా అలాగే ఉంటుంది. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఖైదీ నెంబర్ వన్ అండ్ మై డియర్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్.